కాబా టీఎంటీ మరి ఇవాళ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు శ్రేయాస్ మీడియా మ్యూజిక్ అండ్ సోనీ మ్యూజిక్. అయితే ఇది సూపర్ కాంబినేషన్, 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిపీట్ అయిందండి. ఎస్, పందెం కోడి అనేది 2005లో రిలీజ్ అవ్వడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు 2018లో పందెం కోడి 2 అనేది రిలీజ్ కాబోతుంది అన్నమాట. అయితే ఈ 13 సంవత్సరాల ఈ కాంబినేషన్కి అంటే ఈ సినిమాకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత థియేటికల్ లాంచ్కి ఇచ్చేసినప్పుడు సో ఈ కార్యక్రమానికి ఇప్పుడే ఏమి ఇచ్చేశారు మహానటి, వెరీ గుడ్ ఫ్రెండ్, డియర్ ఫ్రెండ్ మధు, అండ్ రియలీ హ్యాపీ దట్ హిస్ టేకెన్ దిస్ ఫిల్మ్. ఐ విష్ విశాల్, కీర్తి, రెస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్స్ అండ్ లింగుస్వామి అండ్ రెస్ట్ ఆఫ్ ద టెక్నికల్ టీమ్ ఆల్ ద బెస్ట్, వెరీ బెస్ట్ ఫర్ ద పందెం కోడి 2 తెలుగు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా డైరెక్టర్ లింగుస్వామి గారి గురించి, విశాల్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ముందు మొదలెట్టి ముందు లింగుస్వామి గారు తెలుగులో పెద్ద సినిమా ఉంది చేయమంటే ఆ సినిమా కమిట్మెంట్ ఉందండి, అది 5 వరకు చేయలేదని చెప్పి అన్నారు. ఆయన కమిట్మెంట్ని మనం గౌరవించాలి. విశాల్ గారు కూడా కమిట్మెంట్ ఉన్న మనిషి, సో సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అందుకు నమస్కారం. విశాల్ ఇందాక యాంకర్ గారు అన్నారు తమిళ హీరోని తెలుగు హీరోగా చూస్తున్నామని, మనకు ఆయన తెలుగు హీరోనే. అండ్ పందెం కోడి అనే మూవీస్ అంటే ఒక ఫెరోషియస్నెస్. అంతకుముందు మనం శివాజీ గణేషన్, కమల్ హాసన్ కాంబినేషన్లో ఒక మూవీ చూసామండి. ఆ రేంజ్ ఆఫ్ ఫెరోషియస్నెస్ మళ్ళీ స్క్రీన్కి వచ్చిన మూవీ పందెం కోడి. అండ్ లక్కీలీ ద సేమ్ థింగ్ ఈజ్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ 13 ఇయర్స్. డెఫినెట్లీ ఇది మరో బ్లాక్ బస్టర్ అవుతుంది అండ్ తెలుగు తమిళ్ రెండింటిలో కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఠాగూర్ మధు గారు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ తెలుగు అండ్ ఐ థింక్ దిస్ విల్ బి అందర్ బిగ్ హిట్ ఫర్ హిమ్. అండ్ కీర్తి సురేష్, షీ ఆల్రెడీ ప్రూవ్డ్ అండ్ నౌ ఇట్ విల్ బి అందర్ గుడ్ ఛాన్స్ టు ప్రూవ్ యాజ్ అన్ యాక్షన్ హీరోయిన్. అండ్ వరాలు ఆల్రెడీ, ఐ మీన్ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ పర్సన్స్. We are supposed to work before and thank you very much for the opportunity. Thank you. Madhukar ki cinema pedda hit avalani endukante cinema chustunte mass visal kosam telusu ma idi rendo pandam kod annaru kani daniki minchi pandam kod one ki minchi pedda hit avuthani mem endukante ee trailer chusin tarvata mem aashisthunnam idi madhuku pedda hit kavalani kuda korukuntunna. Good evening everybody. Maa mitra Tagore Madhukar nirminchina విశాల్గా నటించిన సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ. అందరికీ రాధా టీమ్కి తరపు నుంచి నమస్కారం. తమిళ ప్రేక్షకులకి వనక్కం. వి ఆర్ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ ఫర్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ ఐ విష్ ద ప్రొడ్యూసర్ విశాల్ ఫిల్మ్స్ ఫ్యాక్టరీ, విశాల్ గారు అండ్ కీర్తి గారు సూపర్ సక్సెస్ ఫర్ ద మూవీ. ద లాస్ట్ మూవీ దట్ ఐ సా ఆఫ్ యువర్స్ వాజ్ అభిమన్యుడు, విచ్ వాజ్ అ సూపర్ సక్సెస్ మేడ్ ఇన్ తెలుగు అండ్ ఐ విష్ యూ కంటిన్యూ ద గుడ్ వర్క్. యూ హర్ ట్రెమెండస్ స్క్రీన్ ప్రెసెన్స్ మై బ్రదర్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. విశాల్, ట్రైలర్ చూసినాక తెలుస్తుంది ఏ రేంజ్ ఉందో. పందెం కోడి 1 కంటే 100 టైమ్స్ ఇట్స్ ఎ బిగ్ హిట్. లింగస్వామి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్ బిగ్ హిట్. ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. నమస్కారం. పందెం కోడి చిత్రం ఈ దసరాకి బ్లాక్ బస్టర్ కావాలని మా మధు గారికి, ఈ దసరా నుంచి ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ తప్పకుండా అన్ని సినిమాలు హిట్ కావాలని ఆశిస్తూ ఈ సినిమాను మాకు అందించిన సీడీకి, మా మధు గారికి, విశాల్ గారికి, లింగస్వామి గారికి కృతజ్ఞత. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎప్పుడు తెలుగు ఫిలిం లాంచ్ వచ్చేప్పుడు నా ధైర్యంగా మా ఊరి తెలుగులో మాట్లాడే నాకు ప్రాక్టీస్ ఉంది. బట్ ఇక్కడ విశాల్కి వచ్చినప్పుడు నాకు వచ్చాం. నా ఇక్కడ వచ్చిన తర్వాత రెండు నా మాట అది లేదా తప్పు ఉంటే మీరు మన్నించండి. పందెం కోడి 13 ఇయర్స్
వాళ్ళు వచ్చి నాకు 25 ఇయర్స్ ఫిలిం ఫెస్టివల్ అక్కడ వచ్చి జరిగింది. నాను విశాల్ ఫస్ట్ టైం మీట్ చేసి 25 ఇయర్స్ అయింది. ఇప్పుడు 93 నా ఫస్ట్ మూవీ, ఫస్ట్ అసిస్టెంట్గా వాళ్ళ కంపెనీలో వాళ్ళ నాన్ననే వచ్చి ప్రొడ్యూసర్. ఆ పిక్చర్లో వచ్చి నా వచ్చి అసిస్టెంట్గా పనిచేసాను. అప్పుడు వచ్చి దౌసర్ వ్యసిని ఇద్ద అబ్బాయిగా ఈత కూడా ఇత్త కదా ఇత్తనే స్కూల్ అప్పుడు ఏం జరుగుతుంది చెప్పేసి నా పక్కలో వచ్చి కూర్చుంది మాట్లాడే ఒక అప్పుడు నా వాళ్ళు ప్రొడ్యూసర్ కూడా సన్ నా వచ్చి ఒక లాస్ట్ అసిస్టెంట్ అదంతా కలవంటే నాకు కూడా ఎప్పుడుమే గుడ్ ట్రావెల్ సూపర్గా నాకు కూడా వచ్చి నాకు కావాల్సిన డ్రెస్ మంచి ఫుడ్ అత్తమే ఆ రోజులే వాటి అయ్యాడమే నా డయట్ అవుతు నా అయితేనే వాళ్ళు ఆలోచించలేదు. కొంచెం కష్టంగా ఉండు కొంచెం మాట్లాడే హార్డ్ హార్డ్ కరెక్ట్ కనెక్ట్ అవుతుంది నమ్మకం ఉంది ప్లీజ్ కొంచెం నాకోసం. నేను ఎట్లా చెప్పేది అంటే నా హీరోని చెప్పేదా నా బాసా నా ఫ్రెండా నా బ్రదరా ఏదో ఎనర్జీ లెవెల్ నాకు నా వాళ్ళకి ఎప్పుడు ఉండు. 13 ఇయర్స్ కలిసి దీని ముందర 5 ఇయర్స్ ముందనే పిక్చర్స్ వేయాలనేసి ఆలోచించాము. ఏదో నా స్క్రిప్ట్ లాక్ అవ్వలేదు కరెక్ట్గా. ఈ స్క్రిప్ట్లో 2 విషయాలు కరెక్ట్గా ఉంటేనే పిక్చర్ నా వచ్చి తర్వాత ఎత్తాలనేసి ఆలోచన. ఒకటి ఫస్ట్ హీరోయిన్ మీరా జాస్మిన్. మీరా జాస్మిన్ క్యారెక్టర్ వచ్చి చాలా ఆ పిక్చర్లో వచ్చి ఒక రౌడీ అలా చాలా బాగా చేసిన ఒక సూపర్ క్యారెక్టర్. అది మాది ఒక క్యారెక్టర్ వచ్చేవనే ఈ పిక్చర్ తర్వాత మరోడీ చేయాలనేసి ఆలోచిస్తున్నాను. అది లాక్ అయిన తర్వాతనే పందం కూడా చేయాలా 2 చేయవచ్చు చూసి నాకు మైండ్లో పడింది. లాల్ అప్పుడు విలన్గా వచ్చి మలయాళం నుండి ఫస్ట్ టైం వచ్చి తమిళ్లో చేశారు. వాళ్ళ క్యారెక్టర్కి ఒక ఆల్టర్నేటివ్గా ఒక సరి అయిన ఒక పోర్షన్ కావాలి. దానికి కరెక్ట్గా వరువు వచ్చి ఆ క్యారెక్టర్ లాక్ అయింది. అది 2 లాక్ అయిన తర్వాత ఈ పిక్చర్ చేతలిసి నేను వచ్చి వెళ్తాను. ఇప్పుడు ఈ మూవీ వచ్చి రీరికార్డింగ్ ఆ స్టేజ్లో ఉంది. చూసిన వాళ్ళు అందరూ పిక్చర్స్ చూసి ఇప్పుడు వరు క్లైమాక్స్ నా వరు గురించి నిండా ఏ స్టేజ్లో మాట్లాడవలసి ఆలోచనే ఉన్నాను. ట్రైలర్లో కూడా ఆ షార్ట్ వేయంది నిండా 2 డేస్ ఎడిటర్ గారు నా వచ్చి వద్దు ఆ కత్తి సాత్ వద్దు నా వచ్చి సర్ప్రైజ్ థియేటర్లో చూడాలి అది వద్దని చెప్పాను. ఆ ఎడిటర్ వచ్చి నా కోసమే పెట్టండి సార్ అది వచ్చి ఒక సర్ప్రైజ్ ఉండు ఆడియన్స్కి మీరు స్క్రిప్ట్ గురించి ఆలోచించని చెప్పారు అది గురించి అది పెట్టాను. ఈ పిక్చర్ తర్వాత వరుగు వచ్చి వేరే ఒక ఒకటి వచ్చు 100% వాళ్ళు భయంకర సిన్సియర్ స్మార్ట్గా వచ్చి వన్ డే 5 డ్రెస్ చేంజ్ ఒక హీరోయిన్ చేసేదంటే ఆలోచన చేయదు 5 డ్రెస్సెస్ చేసారు ఒకే నాడు. అత సిన్సియర్ అనే ఒక ఆర్టిస్ట్ వాళ్ళ నాన్ననే ఆ ఫస్ట్ పిక్చర్ హీరో వీళ్ళ నాన్ననే ఫస్ట్ పిక్చర్ ప్రొడ్యూసర్. నా పిక్చర్లు సంక్రాంతి రన్ ఆవార తడక అత్త పిక్చర్లు ఇక్కడ వచ్చి చాలా పెద్ద ఆడింది బాగా పెద్దగా. మీరు ఎప్పుడుమే నాకు వచ్చి ఏదో కనెక్షన్ ఉంది మనకు పూర్వజన్మ కనెక్షన్ ఉంది మనకు నాకు మీ ఆడియన్స్కి ఏదో సంథింగ్ తమిళ్ తెలుగు నుంచి లేకుండా ఏదో సంథింగ్ తమిళ్ సెట్ ఫిలిం తెలుగు చేసిన మాది ఒక డైరెక్టర్గా నన్ను ఎప్పుడుమే మీరు వచ్చి నన్ను అక్సెప్ట్ చేసేసారు. నా వచ్చి కూర్చుండి పడ చూసేప్పుడు థియేటర్ మూడుగా ఆడియన్స్ ఏం కావాలనో నా టెక్నీషియన్ నేను దాగా నా వచ్చి ఫీల్ చేసే కాదు. నేను కొత్తగా వచ్చిన ఒక డైరెక్టర్ పిక్చర్ కూడా నా పిసు చేసి ఒక డైరెక్టర్ కానీ చూడను ఆడియన్స్ కదా చూస్తు ఒక ఆడియన్స్ మూడుగా ఒక పిక్చర్ ఏం చేయాలి ఎట్ట చేయాలి ఆ మూడుతోనే నేను దాగా ఉంటాను. అలానే ఈ పిక్చర్ వచ్చింది. తెలుగులోనూ ఇప్పుడు సమీపన కంటిన్యూగా 2 హిట్లు ఇస్తూ ఉన్నారు. సూపర్ టెక్నీషియన్స్ వచ్చారు. రంగస్థలం చూశాను చాలా సూపర్గా ఉండింది ఆ పిక్చర్. అది మాది గీతా గోవిందం చాలా పెద్ద హిట్ 60 crores చెప్పారు. ఒక చిన్న పిక్చర్ ఒక ఏదో ఒక కూర్చి వినేను వినబడాను సమీపన నైస్ అక్కడ తమిళ్లోనే అది మాది స్టైల్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యి పిక్చర్లు జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అది మీద స్టార్ట్ అయింది. అది మాది వస్తేనే ఆ బ్యాలెన్స్ చిన్నది పెద్దది అత్తా రావాలి అప్పుడే ఇండస్ట్రీ బాగుండు చాలా సంతోషం. తర్వాత అడత స్టేజ్లో మిమ్మల్ని మీట్ చేస్తాను.
థ్యాంక్ యూ. ఓర్లో పర్వాలయా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది తమిళ్ల విశాల్ తెలుగుల కరెక్టான తెలుగుల కరెక్ట్ అయిన తెలుగులో నా మాట్లాడింది ఏదైనా మిస్ అయి వింటే వాళ్ళు నా హీరో వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు వరలక్ష్మి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా తెలుగు అంత బాగలేదు బట్ ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు లింగు సార్, చాలా మంచి ఒక సినిమా ఇచ్చినారు. తెలుగు సినిమాలో రావాలి రావాలి అని చాలా రోజుల నుంచి ట్రై చేస్తాను బట్ ఫస్ట్ టైం పందెం కొడి టూలో వచ్చినాను. వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ టు విశాల్ ఫర్ హ్యావింగ్ గివెన్ మీ దిస్ రోల్. ఈ సినిమా పందెం కొడి వచ్చి చాలా పెద్ద సినిమా అండ్ అది ఫ్రాంచైజీ లాగా అయిపోయింది అండ్ టు డూ సెకండ్ పార్ట్ అండ్ డూ అ బెటర్ వర్జన్ చాలా కష్టం. ఐ హోప్ యూ డన్ బోత్ ఆఫ్ అస్ డన్ అ బెస్ట్ జాబ్ టు మేక్ ద ఫిల్మ్ బెటర్. అండ్ కీర్తి గురించి చెప్పాలంటే ఆఫ్టర్ వాచింగ్ మహారతి మై రెస్పెక్ట్ ఫర్ హర్ వెంట్ అప్ 100-fold బికాజ్ ఐ థింక్ చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రేట్ చేసింది. ఆ ఒక సీన్లో ఆ వన్ క్యూర్ వచ్చేటప్పుడు చాలా కష్టం సీన్ అది అండ్ చాలా బాగా చేసింది. సో విషింగ్ హర్ ఆల్సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ మధు సార్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఐ మీన్ నాట్ ప్రొడ్యూసింగ్ అట్లీస్ట్ లాంచింగ్ ఇట్ ఇన్ తెలుగు ఫర్ అస్ అండ్ యువన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసారు మ్యూజిక్ చూసారు చాలా బాగుంది అండ్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్స్. అండ్ ఆ డిఓపి శక్తి గురించి చెప్పాలంటే ఫెంటాస్టిక్ క్లైమాక్స్ అంతా చాలా బాగా చేసేసారు అండ్ ఐ వెరీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ పందెం కొడి టూ అండ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ విష్ దట్ ఐ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ మీకు తెలుగులో రావాలని ఎప్పటి నుంచో కోరుకుంది, మిమ్మల్ని తెలుగులో చూడాలని చాలామంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు. సో ఆ కోరిక పందెం కొడి టూతో నెరవేరుతుంది అనమాట. థ్యాంక్ యూ. వెల్ సో ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆవిడ ఏమండి మహానటి అనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది మధుగా నిర్మించాల్సిందిగా కోరుకుంటున్నాను. పందెం కొడి టూ మహానటి తర్వాత నాకు చాలా తృప్తినిచ్చిన ప్రాజెక్ట్ ఇది. సో థ్యాంక్స్ టు లింగస్వామి సార్. ఫస్ట్ టైం స్టోరీ వన్ ఐ వెంట్ టు హియర్ ద స్టోరీ ఐ హ్యాడ్ సో మెనీ అప్రిహెన్షన్స్ ఇది చేయాలా లేదా అని. ఎందుకంటే మనందరికీ నీరాజాస్మిన్ గారి గురించి తెలుసు, అతని క్యారెక్టర్ గురించి తెలుసు. సో అది మ్యాచ్ చేయాలంటే నాకు వచ్చిందా లేదా అని ఐ హ్యాడ్ మై డౌట్స్. సో బట్ ఆ క్యారెక్టర్ ఆ పాత్రం అంత బాగుందని ఐ సెడ్ ఓకే ఐ డెఫినెట్లీ హ్యావ్ టు డూ దిస్ అండ్ హీ గేవ్ మీ ద కాన్ఫిడెన్స్. సో థ్యాంక్ యూ లింగస్వామి సార్ అండ్ వరు అండ్ నేను ఒక టూ ఫిలిమ్స్లో వీఆర్ యాక్టింగ్ టుగెదర్ కానీ వీఆర్ జస్ట్ షేరింగ్ ద స్క్రీన్ స్పేస్ కానీ నా మన ఇద్దరికి కాంబినేషన్స్ ఏం లేదు. సో ఐ జస్ట్ విష్ అట్లీస్ట్ నెక్స్ట్ మూవీలో ఒక మంచి కాంబినేషన్ కమ్స్ అండ్ అబౌట్ హర్ ఐ డోంట్ హ్యావ్ టు సే షీఈస్ అ గ్రేట్ పర్ఫార్మర్ అండ్ యాజ్ యూ హ్యావ్ సీన్ ఆన్ ద స్క్రీన్ బికాజ్ నాకు కూడా క్లైమాక్స్ ఏం తెలీదు. సో ఫర్ మీ ఆల్సో ఇట్స్ గోయింగ్ టు బీ ఫ్రెష్ అండ్ శక్తి డిఓపి. సో ఐ థింక్ దిస్ విల్ డెఫినెట్లీ బీ ఒక వన్ స్టెప్ అహెడ్ ఫర్ శక్తి అండ్ యువన్ సార్ అతను కూడా ఐమ్ వర్కింగ్ ఫస్ట్ టైం సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. సాంగ్స్ ఆర్ యాజ్ అన్ ఆల్బమ్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఐమ్ ష్యూర్ దిస్ విల్ బీ హిట్ యాజ్ అన్ ఆల్బమ్. అండ్ విశాల్ ఈజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, అ గుడ్ యాక్టర్. సో పందెం కొడి వన్ దట్స్ ద ఫస్ట్ పార్ట్ హీ లుక్స్ ద సేమ్ ఈవెన్ టుడే బట్ హిస్ పర్ఫార్మెన్స్ ఇంకొక స్టెప్ అహెడ్ వేరే లెవెల్కి పోయింది. సో కంగ్రాట్స్ విశాల్ అండ్ వెరీ వెరీ హ్యాపీ వీ వర్క్ అండ్ థ్యాంకింగ్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్ టెక్నీషియన్స్ యూనిట్లో అందరినీ అసిస్టెంట్ డైరెక్టర్స్ అసిస్టెంట్ కెమెరామెన్ ఆల్ టెక్నీషియన్స్ ఎవ్రీబడి అండ్ ఐమ్ సారీ ఇఫ్ ఐ హవ్ లెఫ్ట్ ఎనీ నేమ్. థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 18th రిలీజ్ అవుతుంది, 17th నా బర్త్డే. సో ఇదే నా పెద్ద గిఫ్ట్ అని అనుకున్నాను. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండి. సో ఈ బర్త్డేకి పందెం కొడి కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్ సో ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనందరికీ సమర్పిస్తున్నారు బిగ్సీ, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, రాధా టీఎంటీ. వెల్ అయితే ఇప్పుడు ఈ చిత్రం
ముఖ్యంగా 25 సినిమాలు ప్రతి సినిమా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు నన్ను ఆదరించి ఇప్పటి వరకు ఒకే తరగతి చూసిన ప్రెస్ రిపోర్టర్స్, ప్రెస్ మిత్రులకి నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇది ఒక అందమైన విషయం ఏమంటే, స్టేజ్కి వచ్చి మాట్లాడిన ప్రతి ఒక్కరూ డబ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్రైట్ సినిమాలో ఎలా తెలుగు మాట్లాడతారో అలాగే అందరూ మాట్లాడారు, ఇతను మాత్రం తప్ప, లింగుస్వామి. కానీ నాకు నచ్చిన విషయం వచ్చి వచ్చిన తెలుగు, తెలియని తెలుగు కంటే వచ్చిన తెలుగుతో మాట్లాడాలనే ప్రయత్నంతో ఆయన నిజంగా ఆయన ధైర్యం, ఆ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, సంతోషించాలి. ఎందుకంటే మా నాన్నగారు ప్రతిసారి చెప్తారు, నువ్వు ప్రతిసారి తెలుగులో మాట్లాడేటప్పుడే నాకు చాలా ఒక హ్యాపీగా ఉంటుంది స్టేజ్కి వెళ్ళి మాట్లాడేటప్పుడు. ఎందుకంటే మేము మా తెలుగు కూడా చెన్నైలో వచ్చి సీక్రంగా రండి అని చెప్తాం, ఇంట్లో తొందరగా రండి అని చెప్తాం. తమిళ్ తెలుగు రెండు కలిపి మాట్లాడతాం. కానీ ఒక్కొక్కసారి ఇక్కడ నా సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు నేను మాట్లాడే తెలుగు చూసి ఆనందిస్తారు అమ్మ నాన్న. పందెంగుడి 1 వచ్చి 13 సంవత్సరాల ముందు 2004లో రిలీజ్ అయ్యి 2005 రిలీజ్ అయినప్పుడు అది ఒకే ఒక విషయం గుర్తొస్తుంది మా నాన్నగారు. ఎందుకంటే నాన్నగారు వచ్చి ఆ సినిమా తమిళ్లో హిట్ అయినప్పుడు పెద్ద పెద్ద కాంబినేషన్లు, హరికృష్ణ గారు, జూనియర్ NTR, రామ్ చరణ్, ఎన్నో మంది కాంబినేషన్లు మాట్లాడుకుంటూ చాలామంది డైరెక్టర్స్ వచ్చి నాన్నగారిని అడిగారు రైట్స్. కానీ ఆయన వచ్చి కుదరదు, ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా నాకు ఇలాంటి సినిమా దొరకదు నా కొడుక్కి, నేను నా కొడుకుని ఆంధ్రాలో కూడా నేను ఒక హీరోగా నిలబడతాను అని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం వల్ల ఇవాళ మీ ముందు 25 సినిమాలు అయిన తర్వాత నేను మీ ముందు ఒక డబుల్ లాంగ్వేజ్ హీరోగా నిలబడుతున్నాను. ఆయన ప్రయత్నమే, ఆయన నా అన్నయ్య చేసిన ప్రతి సినిమాలో కష్టాలు పడి ఆ ప్రయత్నం చేసిన వల్ల ఇవాళ మీ ముందు నిలబడుతున్నాను. ఇవాళ 13 సంవత్సరాల తర్వాత పందెంకోడి పార్ట్ 2 ఆ సినిమా ద్వారా మిమ్మల్ని కలుస్తున్నాను. ఇది నాకు నచ్చిన సినిమా. రెండో సినిమాలోనే చాలామంది హీరోలు ఎక్కువ ఆలోచిస్తారు యాక్షన్ హీరో ఎలాగైనా అయిపోవాలి, యాక్షన్ హీరో అవ్వాలని. కానీ కొంతమంది కుదురుతుంది, కొంతమంది కుదరదు. నాకు కుదిరింది, ఆ షార్ట్ పీరియడ్లో కుదిరింది కారణం వచ్చి లింగుస్వామి నమ్మి ఇచ్చాడు ఆ పాత్రం, ఆ బాలు అనే పాత్రం. అది పెద్దగా నాకు గెలిపించింది. ఆ తర్వాత తిరిగే లేదని చెప్తారు కదా, అలా కంటిన్యూస్గా సినిమాలు బాగా ఆడింది. ఈ సినిమాలో ద బెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హోల్ థింగ్, ఇద్దరు అమ్మాయిల క్యారెక్టర్లు వచ్చి అంత బాగుంటుంది. అంటే వేరియేషన్స్, ఫస్ట్ కీర్తి గురించి చెప్పాలంటే లైక్ అ గుడ్ ఫ్రెండ్. కీర్తి ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మహానటి రిలీజ్ అవ్వలేదు. మహానటిలో ఉన్న ఒక చిన్న క్లిప్పింగ్, ఒక లెంతీ డైలాగు, లెంతీ రియాక్షన్ చేసే ఒక ఆ స్టార్ కేస్ పక్కన ఒక క్లిప్పింగ్ నాకు చూపించింది. ఇట్ ఈస్ 100% కన్ఫర్మ్డ్, వేరేదో కారణాలుగా ఉన్నా కూడా పర్వాలే, బట్ 100% కీర్తి సురేష్ విల్ బీ ద నేషనల్ అవార్డ్ విన్నర్ ఫర్ బెస్ట్ యాక్టర్స్ అనేది ఏ మార్పు లేదు. వెన్ ఐ సీ ద ఫిల్మ్ అగైన్ అండ్ అగైన్, కీర్తి హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. వీలింగ్ చేసింది, హీరో కంటే ఎక్కువ స్టంట్లు చేసింది. వీలింగ్ చేస్తున్నప్పుడు సెల్ఫీలు తీసింది. అది కాకుండా మామూలుగా హీరోలకే ఎక్కువ సింగిల్ షాట్ డాన్సులు పెడతారు. నాకు చాలా ఆశగా ఉంది అది చూపించడానికి మీకు. యూజువల్గా నాకే నా సినిమాలో నేనే ఎక్కువ ఆడతాను. కానీ ఫస్ట్ టైం వచ్చి ఒక అమ్మాయి ఆడేది చూసి నేను అలా చూస్తూ ఉంటాను. ఒక డాన్స్ బిట్ ఉంది కీర్తికి, అండ్ అది ఎక్కడ అది నాకు తెలియదు, అది ద మీనింగ్ ఆఫ్ దట్. బట్ అందరూ చెప్పినట్టు క్లీషియట్గా చెప్తాను, మా కెమిస్ట్రీ ఈజ్ ఫ్యాంటాస్టిక్ ఇన్ ద ఫిల్మ్. సినిమా చూసిన వాళ్ళు కూడా చెప్పారు. నౌ కమింగ్ టు ద ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్, ఇంకొక పాత్ర వరలక్ష్మి. ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఎల్స్
నాకు కరెక్ట్గా ఒక సినిమాకి పండుతుంది అంటారు క్యారెక్టర్లు. ఆ విధంగా లింగుకి వచ్చి ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ దిస్ క్యారెక్టర్. తెలుగులో పేరు తెలియదు కానీ తమిళ్లో పేచి అనే క్యారెక్టరు. ఆయన పర్మిషన్తో మీకు చెప్తాను, సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే వరలక్ష్మి ఈ సినిమాలో అదర్ కొట్టేసిందిరా అని చెప్తారు 100%. విశాల్ మర్చిపోతారు, అందరిని మర్చిపోతారు. కీర్తి కూడా కొంత అప్పుడే బండికి బైకులు స్టార్ట్ చేసి బండికి వెళ్తున్నప్పుడు ఆ కీర్తి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ అయ్యా చాలా బాగా చేసింది, క్యూట్గా ఉంది. మళ్ళీ ఇంటికి వెళ్తా వెళ్తా ఈ డైరెక్టర్ వచ్చి చాలా బాగా చేశాడు దర్శకత్వం. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బాగా చేశాడు. ఇంటికి వెళ్ళి ఆ కారు పెట్టిన తర్వాత రాజ్ కిరణ్ గారు అంత బాగుంది క్యారెక్టరు, ఫైట్లు ఎక్స్ట్రాడినరీ అని. మళ్ళీ పడుకునేటప్పుడే ఇది నేను నైట్ షోకి చెప్తున్నాను అప్పుడు చెప్తారు, అవును కదా విశాల్ను ఒక హీరో ఉన్నాడు కదా ఈ సినిమాలో, అలాగే ఉన్నాడు 13 సంవత్సరాల తర్వాత వాడు అలాగే ఉన్నాడు, చాలా బాగా చేశాడు కుర్రాడు అని. నాకు లాస్ట్లో రోలింగ్ టైట్లో ఇలా లాస్ట్లో వచ్చి మెస్ డ్రైవర్లు పేరు వేస్తారు చూడండి, అలా వచ్చి లాస్ట్లో నా పేరు వస్తుంది. బట్ వచ్చేది కన్ఫర్ము, కానీ నాకు ఈ ఆర్డర్లో వస్తుంది అనేది నాకు గర్వంగా ఉంది. వరలక్ష్మి హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ఎస్పెషల్గా క్లైమాక్స్లో మీకు ఒక విషయం, ఒక ట్రీట్ ఉంది. నాకు విసులు కొట్టడం రావద్దు, బట్ సినిమా థియేటర్కి వెళ్ళి ఒక షాట్ ఉంది, ఒకే ఒక షాటు, అండ్ నిజంగా న్యాచురల్గా చేసింది, న్యాచురల్గా ఒక విషయం చేసిందండి. ఈ కత్తి చేసేది కూడా పర్వాలేదు, అది మామూలు విషయం కాదు. బట్ హీరో హీరోయిన్ అలా నిలబడేటప్పుడు మీరందరూ నేను చెప్పింది ఇవాళ చెప్పింది మీకు ఆ రోజు గుర్తొస్తుంది. ఇస్ డాన్ అ బ్రిలియంట్ జాబ్ అండ్ అందరూ టెక్నీషియన్ సంబంధించిన అన్ని టెక్నీషియన్లు కానీ నటించిన అందరూ నటులు అందరికి బీ రెడీ, పార్ట్3 వచ్చి త్వరలో తప్పకుండా స్టార్ట్ చేస్తాం. సో మళ్ళీ మీరు అదే లింగు అడిగాను కీర్తి ఉందా పార్ట్3ని, నువ్వు ఉంటున్నావో లేదో నాకు తెలీదు, కీర్తి ఉంది పార్ట్3లో, పార్ట్4లో పార్ట్5లో అని చెప్పాడు. అందుకే నేను కాదు నేను అడుగుతున్నాను, ఎందుకంటే నేను ప్రొడ్యూసర్గా నేను వస్తే మళ్ళీ నేనే హీరోగా పెట్టి నువ్వు చేయాలి, వేరే మార్గం లేదు. సో పార్ట్3కి నేనే బుక్ చేసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఆర్టిస్ట్ పార్ట్3లో కీర్తి అనేది అతని ద్వారా నేను తెలుసుకున్నాను. సో ఇట్ ఈస్ అ నైస్ థింగ్. తెలుగు ప్రేక్షకులు కానీ అందరికీ నా ధన్యవాదాలు. మళ్ళీ ఆడియో లాంచ్ అప్పుడు మిమ్మల్ని అందరికీ కలుస్తాను. బట్ తప్పకుండా యు హ్యావ్ అ ఫెస్టివల్, డ్యూరింగ్ అ ఫెస్టివల్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ అక్టోబర్ 18th. ఆల్ ద బెస్ట్.